ఆ నియోజకవర్గంలో వెంచర్స్ ప్రారంభోత్సవాలతో భూకబ్జాలు బయటపడుతున్నాయి దీంతో వైఎస్ఆర్సీపీ నాయకుల బాగోతాలు ఒక్కొక్కటిగా బయటకొస్తున్నాయి ఎమ్మెల్సీ ఎమ్మెల్యేలు భూకబ్జాలకు పాల్పడ్డారని వారి అనుచరులే బయట పెడుతూ సవాళ్లకు ప్రతి సవాళ్లు విసురుతున్నారు దీంతో ఎమ్మెల్యే ఎమ్మెల్సీ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుముంటోంది దానికి కారణం పక్క నియోజకవర్గం ఎమ్మెల్యే ఆట వైసీపీ ఖాతాలో మైనస్ కాబోతున్న ఆ నియోజకవర్గం ఏది వాది స్టోరీ విజయనగరం జిల్లా శృంగవరపుకోట నియోజకవర్గంలో రెండు వేల పద్నాలుగు వరకు తెలుగుదేశం పార్టీకి తిరుగులేదు రెండు వేల పంతొమ్మిది సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశానికి కాదని వైసీపీకి పట్టం కట్టారు వైసీపీ ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాసరావు గెలుపుకు కీలక పాత్ర వహించిన ఇందుకురి రఘురాజుకు సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్సీ పదవిని కట్టబెట్టారు స్థానికంగా ఇందుకూరి రఘురాజుకు అన్ని సామాజిక వర్గాల్లో పట్టుండడంతో తనదైన శైలిలో ముందుకు దూసుకుపోతున్నారు ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాసరావు వైజాగ్లో నివాసముంటూ కొత్త వలస కార్యక్రమాలకే పరిమితమయ్యారు దీంతో వారి అనుచరుల మధ్య దూరం పెరిగింది ఎమ్మెల్యే అనుచరులు రాష్ట్ర మంత్రి బొత్స సత్యనారాయణ దగ్గర ప్రస్తావించినా ప్రయోజనం లేకపోయింది చివరికి రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇద్దరికీ క్లాస్ పీకడంతో సమస్య సర్దుమణిగిందని అందరూ భావించారు మరోవైపు శృంగవరపు కోట తెలుగుదేశం పార్టీలో వర్గపోరుతో సతమతమవుతుంటే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో వైసీపీ సునాయాసంగా విజయం సాధిస్తుందని అందరూ భావించారు శృంగవరపుకోటలో ఓ రియల్ ఎస్టేట్ భూముల గురించి తహసీల్దార్కు విజయనగరం ఎమ్మెల్యే డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి ఫోన్ చేశారట ఆ ఫోన్ కాల్ ఎఫెక్ట్తో శృంగవరపుకోట వైసీపీలో మరోసారి వివాదాలు ప్రారంభమయ్యాయి ఇదే విధంగా వివాదాలు కొనసాగితే సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ గెలవడం కష్టమేనని అంటున్నారు స్థానికులు శృంగవరపుకోట వైసీపీలో వర్గపోరుతో ఎమ్మెల్యే ఎమ్మెల్సీ అనుచరులు రోడ్డెక్కారు ఒకరి బాగోతాలు మరొకరు బయట పెట్టుకోవడం సవాల్ ప్రతిసవాల్లు విసురుకుంటూ ఎవరి గోతులు వారే తవ్వుకోవడం ప్రారంభించారు దీంతో ప్రజలంతా వారి మాటలను విని అవాక్కవుతున్నారట ఇటీవల కాలంలో శృంగవరపు కోటలో వేసిన వెంచర్ను ఎమ్మెల్సీ రఘురాజు ప్రారంభించారు ఆ వెంచర్లో ప్రభుత్వ చెరువు కబ్జాకు గురైందని విజయనగరం ఎమ్మెల్యే డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి కోట తహసీల్దార్కు ఫోన్ చేసి నార్త్ టౌన్షిప్లో భూ కబ్జా జరిగిందని దానిపై చర్యలు తీసుకోవాలని ఆదేశించడంతో ఆ వెంచర్లో తహసీల్దార్ హెచ్చరిక బోర్డులను పాతారు దీంతో ఎమ్మెల్సీ రఘురాజు వెంచర్ ప్రాంతానికి వెళ్లి పరిశీలించారు హెచ్చరిక బోర్డులపై మండిపడ్డారు ఏ వెంచర్ అయినా సక్రమంగా ఉంటేనే ప్రారంభోత్సవానికి వెళ్తానని అన్నారు తహసీల్దార్ అన్ని సక్రమంగా ఉన్నాయని చెప్పిన తర్వాతని తాను ప్రారంభోత్సవానికి వెళ్లానని అన్నారు శృంగవరపు కోటలో వెంచర్లో భూ కబ్జాలను వెలికి తీసిన డిప్యూటీ స్పీకర్ కోలగట్లకు ఎమ్మెల్సీ రఘురాజు అభినందనలు తెలియజేశారు అంతేకాదు శృంగవరపుకోట నియోజకవర్గంలోని అన్ని వెంచర్లను పరిశీలించి భూ కబ్జా చేసిన వెంచర్లపై తగు చర్యలు తీసుకోవాలని కోలగట్లను మీడియా ముఖంగా కోరారు శృంగవరపుకోటలో జరుగుతున్న భూభాగోతాలను రాష్ట్ర నాయకుల దృష్టికి తీసుకువెళ్తానని అన్నారు ప్రజాప్రతినిధులు తమ పదవుల్ని ప్రజాసేవకు ఉపయోగించాలని వ్యాపారాల కోసం రాజకీయాలు చేయడం లేదని అన్నారు దీంతో ఎస్కోట రాజకీయాలు ఒక్కసారిగా వెడెక్కాయి ఎమ్మెల్యే ఎమ్మెల్సీ అనుచరులు ప్రెస్ మీట్ పెట్టి మరీ ఒకరిపై ఒకరు బురద జల్లుకుంటున్నారు దీని ప్రభావం రానున్న రోజుల్లో జరిగే సార్వత్రిక ఎన్నికలపై ఖచ్చితంగా ఉంటుందని విశ్లేషకులు అంటున్నారు కోటలో కబ్జాకి గురైన ప్రభుత్వ భూములు తిరిగి ప్రభుత్వానికి అప్పగించేంత వరకు పోరాటం చేస్తామని ఎమ్మెల్సీ రఘురాజు తెలియజేశారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో భారీ మెజారిటీతో గెలిచిన వైసీపీ రాబోయే ఎన్నికల్లో కూడా గెలవడం ఖాయమని విశ్లేషకులు భావిస్తున్నారు అయితే వైసీపీలో ఏర్పడిన వర్గ విభేదాలు తెలుగుదేశానికి అనుకూలంగా మారే అవకాశముందని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు